కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నిదులు కటాయించి వాక్సిన్ పరిశోధనను గాని వాక్సిన్ ఉత్పత్తిని గాని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేశారు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏదైనా ఒక వాక్సిన్ ఉత్పత్తి కేంద్రానికి వెళ్లి శాస్త్రజ్ఞులను ప్రోత్సహించినటువంటి మొట్టమొదటి ఏకైక ప్రధానమంత్రి ఎవరంటే నరేంద్ర మోడీ గారిని సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రోజు చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తారు మనది చాలా పెద్ద దేశం ఒక 30 40 యూరోప్ దేశాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో యూకే గాని అమెరికా గాని అన్నటువంటి పెద్ద దేశాలు మన దేశ జనాభా అంత ఉంటుంది మనలాంటి పెద్ద దేశంలో జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశంలో ఆరోగ్య వసతులు తక్కువగా ఉన్నటువంటి దేశంలో కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కోవాలంటే చాలా కత్తి మీద సాము లాంటిది అటువంటి నేపథ్యంలో మనకు తెలియదు కరోనా ఏ రకంగా ఉంటుంది ఏ రకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి ఏ రకమైనటువంటి ప్రోటోకాల్స్ పాటించాలి ఆక్సిజన్ ఎంత అవసరం ఉంటుంది లేక వాక్సిన్ ఏ రకంగా పరిశోధన చేయాలి గతంలో కరోనా లాంటి డిసీజెస్ మన దగ్గర గాని ప్రపంచంలో గాని లేవు అయినప్పటికీ ఎంతో సాహసంగా ఈ రోజు అన్ని రకాలుగా ఈ రోజు ఆక్సిజన్ కొరత లేదు ఈ రోజు ఇంజెక్షన్స్ గాని రెమ్సివేర్ ఇంజెక్షన్ గాని ఇతర ఇంజెక్షన్స్ గాని అవన్నీ కూడా ఈ రోజు మనం తయారు చేసి సిద్ధంగా ఉన్నాం వాక్సిన్ చాలా వేగవంతంగా 3 షిఫ్టుల్లో ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వాక్సిన్ ఈ రోజు ప్రొడక్షన్ పెంచుతా ఉన్నాం ఇతర దేశాల నుంచి కూడా ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వాక్సిన్ ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు 4-5 కంపెనీలు మాత్రమే వాక్సిన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాయి అందులో మన దేశంలో 2 కంపెనీలు తయారు చేస్తా ఉన్నాయి దానికి తోడు ఈ రోజు జైడాస్ కెడిల గాని బయాలజికల్ ఈవెంట్స్ గాని భారత్ బయోటెక్ గాని మన దేశవాలి కంపెనీలు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీలు ఇండిజినస్ కంపెనీలు వీళ్ళు ఈ రోజు వాక్సిన్ తయారు చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను పేపర్లలో టీవీలలో ప్రతిరోజు వార్తలు చూస్తా ఉన్నాం థర్డ్ వేవ్ వస్తుందా రాదా వస్తే ఏ రకంగా ఉంటుంది వస్తే ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేటువంటిది చర్చ జరుగుతా ఉంది వస్తుందా రాదా ఎవరికి తెలియదు వస్తే ఏ రకమైనటువంటి తీవ్రత ఉంటదో ప్రపంచవ్యాప్తంగా ఏ శాస్త్రజ్ఞుడు కనుకునే పరిస్థితి లేదు ఎందుకంటే గతంలో ఈ రకమైనటువంటి మరి విధానాలు గతంలో ఏవి లేవు ప్రోటోకాల్స్ ఏవి కూడా లేవు అన్ని ఇప్పటికిప్పుడు పరిశోధన చేసి ప్రోటోకాల్స్ పెట్టుకొని మనం ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలి కానీ ఇప్పటివరకు ఇంకా సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు కాబట్టి థర్డ్ వేవ్ రాకుండా ఉండాలి అంటే ప్రజల సహకారం కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరోనా వారియర్స్ గా మారి ఈ రోజు కరోనాను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు మనకు గత సంవత్సరంగా వచ్చినటువంటి అనుభవము సెకండ్ వేవ్ లో వచ్చినటువంటి అనుభవము కొంత మనము అన్ని రకాల జాగృతలు తీసుకున్నాము కానీ థర్డ్ వేవ్ ఏ రకంగా ఉంటుందో తెలియదు కానీ వెంకటేశ్వర స్వామిని నేను మాత్రం ఈ రోజు ప్రార్థించడం జరిగింది థర్డ్ వేవ్ రాకుండా ప్రజల యొక్క ప్రణాళిక కాపాడి మరి ఆశీస్సులు అందజేయాల్సిందిగా ఈ రోజు ప్రధానమంత్రి గారిని కోరడం ప్రధానమంత్రి గారికి అండగా నిలబడాల్సిందిగా మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఈ రోజుషంలో డాక్టర్స్ కావచ్చు నేను ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళి వాక్సినేషన్ సెంటర్ కూడా విజిట్ చేశాను డాక్టర్లతో కలిసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళకు విశ్వాసం కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు మా అందరిని ఆదేశించారు కాబట్టి నేను ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడ ఆసుపత్రులను సందర్శించడం వాక్సినేషన్ సెంటర్స్కు వెళ్ళడము డాక్టర్స్కు ధైర్యం చెప్పడము డాక్టర్స్కు ధన్యవాదాలు చెప్పడము ఈ కార్యక్రమం గత సంవత్సరంగా
నరేంద్ర మోడీ గారి ఆదేశంతో మేమందరం చేస్తా ఉన్నాం. కాబట్టి కరోనా విషయంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చివరి వ్యక్తి వరకు కూడా కుగ్రామాలలో ఉండేటువంటి వ్యక్తి కావచ్చు, మరి హిల్ ఏరియాలలో ఉండేటువంటి గిరిజన ప్రజలు కావచ్చు, గిరిజన తెగకు సంబంధించినటువంటి వాళ్ళ వరకు చివరి వ్యక్తి వరకు కూడా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తాం. ఎన్ని వేల కోట్ల రూపాయలైనా సరే వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి ఈరోజు వ్యాక్సిన్ అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో కూడా 80 కోట్ల మందికి ఉచితంగా ఈరోజు ఈ యొక్క బియ్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. కాబట్టి దాంతోపాటు ఆక్సిజన్ పిఎస్ఏ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. గాలి ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసి హాస్పిటల్స్కి అందించేటువంటి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వము అనేక జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ సుమారు 4500 వెంటిలేటర్స్ ఆంధ్ర రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వ్యాక్సినేషన్ కూడా రోజువారీగా ఎక్కడెక్కడ ఏ కంపెనీలో ఉత్పత్తి అయినా కరోనా పాజిటివ్ కేసులను బట్టి అక్కడ ఉండేటువంటి జనాభాను దృష్టి పెట్టుకొని సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటైనటువంటి మానిటరింగ్ కమిటీ నేతృత్వంలో వ్యాక్సినేషన్ను అన్ని రాష్ట్రాలకు కూడా రోజువారీగా సమీక్ష చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఇది డిసెంబర్ వరకు మెజార్టీ ప్రజలకు వ్యాక్సినేషన్ అందుతుంది. వ్యాక్సినేషన్ అందే వరకు కూడా అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి 2014లో 14 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 27 లక్షలకు చేరిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అన్ని రంగాలలో అది రవాణా రంగం కావచ్చు లేక అంటే రోడ్ల విషయంలో కానీ ఎయిర్పోర్టుల విషయంలో కానీ పోర్టుల విషయంలో కానీ రైల్వేల విషయంలో కానీ విద్యుత్ ఉత్పత్తి విషయంలో కానీ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ పెంచే విషయంలో కానీ దాన్ని పరిశోధన చేసే విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రానికి సాగునీరు అందించే విషయంలో కానీ తాగునీరు కల్పించే విషయంలో కానీ మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో కానీ క్రీడల అభివృద్ధి విషయంలో కానీ టూరిజాన్ని ప్రోత్సహించే విషయంలో కానీ లేకపోతే విద్యా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్కు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచే విషయంలో కానీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ అన్ని రకాలుగా పేదలకు హౌసింగ్ విషయంలో కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు అన్ని రకాలుగా సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నాము. సుమారు 28,000 కోట్ల రూపాయలు హౌసింగ్ కోసము పేద ప్రజల హౌసింగ్ కోసము కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మనరేగాకు సంబంధించి మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండేటువంటి కోట్లాది మంది ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం, ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని ఉచిత బియ్యాన్ని అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా పని లేకుండా ఖాళీ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో మనరేగా ద్వారా నిధుల కేటాయింపులు కూడా ఈరోజు ఈ యొక్క రాష్ట్రానికి అందిస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో
ఈరోజు మీకు అందరికీ తెలుసు అనేకమైనటువంటి విద్యా సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏర్పాటు చేసిన విషయాన్ని సందర్భంగా మనియొస్తున్నాను గతంలో ఎవరు ఊహించని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి అనేక రకాలుగా మరి ఈరోజు విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కాని లేక విశాఖపట్నం విజయవాడ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలుగా మరి అభివృద్ధి చేసిన విషయంలో కాని అదే విధంగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ రకంగా అనేక సంస్థలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మన యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది ఐఐటి కాని ఐఐఎం కాని ఎన్ఐటి కాని ఐఐ ఎస్ఈఆర్ కాని ఐఐయు కాని ట్రిపుల్ ఐటి కాని సెంట్రల్